అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రాలయం డీఎస్పీ బి వినోద్ కుమార్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కేంద్రమైన మంత్రాలయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఎటువంటి అల్లర్లకు పాల్పడరాదని నిజాయితీగా ప్రచారం నిర్వహించి ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు. మద్యం డబ్బు బెదిరింపులు దౌర్జన్యానికి పాల్పడరాదని, ఒకవేళ అటువంటి అసంఘిక చర్యలకు పాల్పడినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో అందరూ శాంతియుతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రచారం నిర్వహించి అన్ని రకాల ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించరాదని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం సీఐ కృష్ణయ్య, టౌన్ ఎస్ఐ వేణుగోపాల్ రాజ్, రూరల్ ఎస్ఐ ఎర్రన్న, మాధవరం ఎస్ఐ బాబు తదితరులు పాల్గొన్నారు. జరపాలనేది మా ఉంటే ఉద్దేశం. దీనికి ఎవరైనా కానీ ఏ రకంగా అయినా కూడా విఘాతం కలిగిస్తే వారి మీద ఖచ్చితంగా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఎలక్షన్ సంబంధించి ఎలాంటి కేసు మమ్మీదైనా కూడా వాళ్ళు నెక్స్ట్ కానీ ఆ తర్వాత ఎలక్షన్స్ కానీ వాళ్ళు క్వాలిఫై అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకోవాల్సి రిటర్నింగ్ ఆఫీసరు, తర్వాత జిల్లా ఎలక్షన్ అథారిటీ, తర్వాత మా ఎస్పీ గారు దృష్టికి తీసుకెళ్తాము. దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. అంతేగాని ఏమంటే వాళ్ళు ఇక్కడ ఎలక్షన్ సందర్భంగా కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఏమంటే వాళ్ళు ఇష్టానుసారంగా మిగతా టైంలో బిహేవ్ చేసిన చేసేదానికి వీలు లేదు. తర్వాత అక్రమ మధ్యాహ్నం మరియు డబ్బు పంపిణీ విషయమే ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా మాకు తెలియజేయాలి. మొదటిగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నింటిలో తిరుగుతూ ఉంటాయి. చెక్ పోస్ట్ కూడా బాగా పనిచేస్తున్నాము ఎఫెక్టివ్గా. తర్వాత బౌండ్ డోర్ కూడా ఇమ్మీడియట్గా డైలీ కంప్లీట్ చేయాలనేది పెద్ద కడుపులు కవితాలం ఓసీబీ అండ్ మంత్రాలయం ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్.